సో మనకు గోల్డ్ మ్యాన్ సాచేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇంటర్న్షిప్తో పాటు స్టైఫెండ్ ప్రొవైడ్ చేసే విధంగా దాని తర్వాత ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళే ఆ యొక్క కంపెనీలో ఉన్న జాబ్ రోల్స్కి ముందుగా త్రీ టు సిక్స్ మంత్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో మనకి స్టైఫెండ్ ప్రొవైడ్ చేస్తుంది తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అదే రోల్కి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట సో ఈ వీడియోలు వచ్చేసి మనము ఈ యొక్క గోల్డ్ మ్యాన్ సాచెస్ కంపెనీలు ఉన్న కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద రిఫ్కిషన్ బాక్స్లో అయితే ఉంటుంది అక్కడ నుండి మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి అప్పుడే మీకు మరిన్ని లేటెడ్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో మనకు యొక్క గోల్డ్ మ్యాన్ సాచెస్ నుండి ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్ కింద టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రాసెస్ కింద వచ్చేసి యొక్క మ్యాన్ సాచెస్ కంపెనీ వాళ్ళు యొక్క ప్రోగ్రాంలో వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట పాన్ ఇండియా ప్రాసెస్ కింద అయితే హైరింగ్ చేసుకుంటున్నారు సో ఏపీకి టీఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అప్లికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఆగస్టు ట్వంటీ ఎయిత్కి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మీరు సెప్టెంబర్ పదో తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా మన యొక్క అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట ఎలిజిబిలిటీ క్రియేటర్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది గ్రాడ్యుయేషన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట సో డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఏప్రిల్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది లొకేషన్స్ వచ్చేసి మనకు బెంగళూరు అండ్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఈ యొక్క కంపెనీలో అయితే మనం వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు ప్రోగ్రామ్ టైమ్ లైన్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆగస్ట్ స్టెప్ సెప్టెంబర్ ఇవ్వడం అయితే జరిగింది యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ సెకండ్ వీక్ అయితే కండక్ట్ చేస్తారు కోర్స్ వరకు వచ్చేసి అక్టోబర్లో అయితే ఉంటుంది టెక్నికల్ టెస్ట్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ వీక్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూస్ కూడా మనకి నవంబర్ ఫోర్త్ వీక్లో అయితే ఉంటుంది ఆఫర్ రోల్ రోల్ అవుట్ వచ్చేసి జనవరిలో అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట సో సెప్టెంబర్ టెన్త్ వరకు అయితే ఆన్లైన్ ద్వారా అయితే మనం అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అసెస్మెంట్ విషయానికి వస్తే యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది సెప్టెంబర్ సెకండ్ నాడు నుండి సెకండ్ వీక్ అయితే ఈ కమ్యూనికేషన్ విల్ బి బిష్యుడి అవర్ మెయిల్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది దెన్ దాని తర్వాత మనకి షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ ఈ యొక్క ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత కోర్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట టెక్నికల్ టెస్ట్ పర్పస్లో తర్వాత మనకి టెక్నికల్ టెస్ట్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ వీక్లో వచ్చేసి కండక్ట్ అయితే చేస్తారు ఎవరైతే యాప్ టెస్ట్లో సక్సెస్ఫుల్గా షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూస్ విషయానికి వస్తే ఎవరైతే ఈ యొక్క టూ రౌండ్స్లో షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నవంబర్ ఫోర్త్ వీక్లో వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటు ఉంటుందన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది రిజిస్టర్ ఆప్షన్ ట్యాప్ చేసేసేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయండి తర్వాత మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్లై అయినవని ట్యాబ్ చేసేస్తే సరిపోతుంది తర్వాత అక్కడ మనకు డీటెయిల్స్లో మాన్యువల్ విషయానికి వస్తే రిక్రూటింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేసుకోండి సమ్మర్ ఎన్లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ మీ పొజిషన్ బట్టి తర్వాత లొకేషన్స్ విషయానికి వస్తే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తర్వాత మనకి డివిజన్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత సబ్ డివిజన్ వచ్చేసి జనరల్ ట్యాబ్ చేసేసేయండి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక యాడ్ అన్ అదర్ ట్యాబ్ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది రిజిస్టర్ అయితే అయిపోతుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ మీకు మెయిల్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క గోల్డ్ సాచెస్ కంపెనీ నుండి మరిన్ని వివరాలు కావాలనుకున్నా సరే మీరు గూగుల్ సర్చ్ చేసిన కంపెనీ హిస్టరీ మొత్తం అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది ఇలా ఈ యొక్క గోల్డ్ మ్యాన్ స్టార్చర్స్ కంపెనీ ఉన్న జాబ్స్కి అయితే మనము అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి